హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ స్టాప్ లో వారు వన్ సైడ్ అయినట్లేనా అసలు బిందు మాధవి విన్నర్ గా ఖాయమా బిందు చాలా మెచ్యూర్డ్ గా స్ట్రాంగ్ అండ్ వ్యాలెడ్ పాయింట్స్ పెడుతూ ఉంటుంది బయట నుంచి పిఆర్ టీమ్ కూడా స్ట్రాంగ్ గా వేరే లెవెల్లో ముందుకెళ్తుంది అనుకోండి ఇక ఆడియన్స్ అంటారా ఆడియన్స్ మనుషుల్ని సైతం దోచేసుకుంది బాగానే ఓటింగ్లు సపోర్ట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ బిందు గురించి చెప్పాలంటే ఇంకోటి కూడా ఉంది బిందు ఆల్రెడీ తమిళ్ సీజన్ కంటెస్టెంట్లో ఒకటి సో అన్ని స్ట్రాటజీలు కలిపి పాయింట్స్ ని వెతుక్కొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మనకి మరి గుర్తు తెలుసుకుంటుంది బాగా ప్రిపేర్ గా ప్రతి మూని కూడా అతి జాగ్రత్తగా వేసుకుంటూ పోతా ఉంది ఇక ఎవరైతే పోటీ అనుకుంటుందో వాళ్ళని ట్రిగర్ చేసేసి కిందకి లాగడాలు ఇంకా సపోర్ట్ రాకుంటే వాళ్ళ మీద రివర్స్ అవ్వాలి పంచ్ డైలాగ్స్ గట్టిగా చెప్పడం ఇలాంటివన్నీ కూడా బిందు గేమ్ లో బిగ్ బాస్ అనేది గేమ్ కే కాదు పర్సనాలిటీకి సంబంధించిన షో కూడా బిందు కూడా వెనకాల పడుతుంది అన్ని ఫైన్ పెడుతుంది నేనే విన్నర్ అవుతాను అవ్వాలి అయిపోయాను అన్న ధీమాలో బ్రతికిస్తున్నట్లుంది ఇదే విషయమై యాంకర్ శివతో నాకు రాత్రి కలలో ఆర్జీ చేతి వచ్చి హౌస్లో ఎంటర్ అయ్యి బిందు నువ్వు విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిక్స్ అయిపో అసలు నీకు లేదు పోటీ అని అన్నాడు అంటూ ఫుల్ కిషిలో చెప్తా ఉంటుంది ఇది విన్న శివ ఏమో సర్కాస్టిక్గా గా కలలు కలలానే మిగిలిపోతాయి తప్పితే నిజం కావు అంటూ చెప్తాడు ఎందుకంటే అంత కష్టపడితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ విన్నర్ అవ్వాలి అనే కాసి శివలో కూడా ఉంటుంది కదా సో కాబట్టి అలా మొత్తానికి బిందుని చేయడానికి ఇటు ఫ్యాన్స్ అటు ఫ్రెండ్స్ బయట నుంచి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంతకీ మీరేమంటారు బిందును నిజంగానే ద లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్ లో చూడాలి అని ఎంత ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అన్సీన్ వీడియోస్ కోసం టెలిగ్రామ్ లో బిగ్ బాస్ అడ్డాన్ని సర్చ్ చేసేసి డ్ అయిపోయింది లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అక్కడ అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ గా వచ్చేస్తాయి మరి ఇంకెందుకని లేట్ వెంటనే జాయిన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నింటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి